కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిని ఎక్కడైతే అడ్మిట్ చేశారో కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది, ఒక ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు ఏ క్షణంలోనైనా సరే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఉన్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒకసారి గమనించవచ్చు విజువల్స్లో అవినాష్ రెడ్డి తల్లి ఎవరైతే శ్రీలక్ష్మి ఉన్నారో, ఆమె గత 4 రోజులుగా కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లోని కార్డియాలజీ విభాగంలో ఆమె చికిత్స పొందుతున్నారు. అవినాష్ రెడ్డి నిన్ననే సిబిఐ అధికారులకైతే ఒక మెసేజ్ అయితే పంపించారు, నేను విచారణకు హాజరు కాలేను ఈరోజు, అంటే ఈరోజు 11 గంటలకు ఆయన హైదరాబాద్ సిబిఐ కార్యాలయానికి విచారణకు వెళ్ళాలి, కానీ మొదట వస్తానని చెప్పి మెసేజ్ పెట్టినటువంటి అవినాష్ రెడ్డి, తర్వాత మళ్ళీ నేను విచారణకు హాజరు కాలేను, మా తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది కాబట్టి నేను రాలేను, నాకు 10 రోజులు గడువు కావాలి అని చెప్పేసి ఆయన సమాచారం పంపించారు. దీంతో సిబిఐ అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. ఈ ఉదయం తెల్లవారుజామున కర్నూలుకి చేరుకున్నారు. జిల్లా ఎస్పీని కలిశారు. జిల్లా ఎస్పీ సమక్షంలోనే సిబిఐ అధికారులు ఉన్నారు. ఏ క్షణంలోనే సరే విశ్వభారతి హాస్పిటల్ ప్రాంతానికి వాళ్ళు చేరుకొని హాస్పిటల్లో అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అయితే రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున కడప జిల్లా నుంచి అవినాష్ రెడ్డి వర్గీయులంతా కూడా పెద్ద ఎత్తున కర్నూలు జిల్లాకు వచ్చారు. ఆసుపత్రి విశ్వభారతి హాస్పిటల్ లైన్లో మోహరించారు. ఆసుపత్రి కింద సిబిఐ అధికారులు ఏ క్షణంలోనైనా సరే వస్తారు అని చెప్పేసి మోహరించినటువంటి మీడియా ప్రతినిధుల మీద కూడా అవినాష్ రెడ్డి వర్గీయులు దాడి చేశారు. దీంతో కెమెరాలు గుంజుకున్నారు. సెల్ఫోన్లలో రికార్డ్ అయినటువంటి వీడియో దృశ్యాలను డిలీట్ చేశారు. కొంతమందిని మీడియా ప్రతినిధులని కెమెరామెన్లని కొట్టారు. అయితే ప్రాణభయంతో అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులంతా కూడా రాత్రి పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఉన్నా కూడా పోలీసుల సమక్షంలోనే దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఉదయం పరిస్థితి ఇప్పుడు మనం ప్రస్తుతం గమనిస్తున్నాము. విశ్వభారతి లైన్ అంతా కూడా మొత్తం బ్లాక్ చేశారు. మొత్తం ఎన్ని లైన్లు ఉంటే ఆ లైన్లు మొత్తం బ్లాక్ చేశారు. మొత్తం ఆ లైన్ అంతా కూడా అవినాష్ రెడ్డి వర్గీయులు భారీగా మోహరించారు. వాళ్ళని పోలీసులు బయటికి వెళ్ళిపోమని చెప్తున్నా కూడా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం లేదు. ఆ ఆసుపత్రి ప్రాంతం నుంచి మొత్తం మీద కూడా ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద అవినాష్ రెడ్డి వర్గీయులు బైఠాయించి గేటుకి తాళమేసి ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా అవినాష్ రెడ్డిని ఎవరు వచ్చి అరెస్ట్ చేయకుండా వాళ్ళు విచారించకుండా ఉన్నారు. అయితే సిబిఐ అధికారులు ఇప్పుడు ప్రధానంగా ఇక్కడికి ఆసుపత్రి ప్రాంతానికి వచ్చి అవినాష్ రెడ్డికి మరో 10 రోజుల తర్వాత విచారణకు హాజరు కావాలి అని చెప్పి మరో నోటీసు ఇస్తారా, లేకుంటే లోపలనే అవినాష్ రెడ్డిని హాస్పిటల్లోనే విచారిస్తారా, లేకుంటే అరెస్ట్ చేస్తారా అనేది చాలా సస్పెండ్గా మారింది, ఒక ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద సిబిఐ అధికారులు అయితే హాస్పిటల్ ప్రాంతానికి ఇంకా రాలేదు. ఈలోపే పోలీసులు, డిఎస్పీలు, సిఐలు పెద్ద ఎత్తున కూడా పోలీస్ బలగాలన్నీ కూడా ఈ లైన్లో మోహరించాయి. దీన్ని బట్టి చూస్తుంటే అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు ఏ క్షణంలోనైనా సరే అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా సంకేతాలు అయితే మనకు అందుతున్నాయి. ముఖ్యంగా అవినాష్ రెడ్డి ఈ హాస్పిటల్నే ఎందుకు ఎంచుకున్నారు అంటే మనం చూడవచ్చు. ఈ హాస్పిటల్ ఏదైతే విశ్వభారతి హాస్పిటల్ ఉందో ఆయన యజమాని కాంతారెడ్డి, ఆయన అల్లుడే డాక్టర్ హితేష్ రెడ్డి. ఈయన కార్డియాలజిస్ట్. ఈయన స్వగ్రామం పులివెందుల పక్కన ఉన్నటువంటి సింహాద్రిపురం ఆయన స్వగ్రామం. ఈయన ఎవరైతే కార్డియాలజిస్ట్ హితేష్ రెడ్డి ఉన్నాడో ఈయన కడప జిల్లా పులివెందులకు వెళ్ళి అక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ట్రీట్మెంట్లు చేసి వస్తుంటారు. దీంతో మంచి అవినావ భావ సంబంధాలు ఉన్నాయి. దీంతో పక్క పథకం ప్రకారమే, వ్యూహం ప్రకారమే ఈ హాస్పిటల్లో అవినాష్ రెడ్డి తల్లిని అడ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. గత 4 రోజులుగా కూడా అవినాష్ రెడ్డి తల్లి దగ్గరే ఉన్నారు. మొదట సిబిఐ అధికారులు పంపినటువంటి మెసేజ్ కంటే ఈరోజు ఉదయం 11 కల్లా హైదరాబాద్లో విచారణకు హాజరవుతానన్న అవినాష్ రెడ్డి వాట్సాప్లో సందేశంకి రిప్లై ఇచ్చినటువంటి అవినాష్ రెడ్డి, ఆ తర్వాత నేను రాలేను, 10 రోజులు సమయం కావాలని ఇచ్చారు. దీంతో నేరుగా సిబిఐ అధికారులే రంగంలోకి దిగారు. మొత్తం మనం చూసాము ఏపీ పోలీసులంతా కూడా అలా భారీగా మోహరించారు. మరోపక్క ఈ లైన్ అంతా కూడా అవినాష్ రెడ్డి వర్గీయులు భారీగా పెద్ద ఎత్తున మోహరించారు. ఏం జరగబోతుంది, సిబిఐ అధికారులు వస్తే వాళ్ళు అడ్డుకుంటారా? ఇప్పటికైతే మీడియానైతే లోపలికి అనుమతించడం లేదు. మీడియా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటేనే అవినాష్ రెడ్డి వర్గీయులు అడ్డుకొని వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. మీడియా తప్పించుకొని ప్రాణభయంతో రహస్యంగా కవరేజ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. పోలీసు అయితే మొత్తం ఈ విశ్వభారతి హాస్పిటల్ ప్రాంతానంతా కూడా ఒక్కసారిగా బ్లాక్ చేశారు. హోల్స్ బారికేడ్లు పెట్టి మూసేశారు. చూడాలి ఏ క్షణంలోనైనా సరే సిబిఐ అధికారులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.